నిర్వహిస్తున్నట్టున్నారు, మీ స్కెడ్యూల్ కూడా రెడీ అవుతున్న నేపథ్యం. కానీ దీనికి సంబంధించి జీవో నెంబర్ 1 రేపటి నుంచే ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంటుంది. హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదని వచ్చిందని, ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో యాత్రలు స్కెడ్యూల్స్ రెడీ అవుతున్నాయి. సో మీ ఆలోచన ఏంటి, మీ వ్యూహం ఏంటి? ముందుగా వరం గారు మీకు అలాగే ఇతర పెద్దలకి అందరూ కూడా నమస్కారం అండి. వరం గారు మార్చి 18 లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఓట్లు చీలనేమో అని అన్నారో అప్పటి నుంచి పాప ఒక రకమైన భయాందోళన గురైన వైఎస్ఆర్సీపీ పార్టీ టార్చర్ కానీ లేకపోతే అపోజిషన్ పార్టీల వాయిస్ని కానీ చాలా అంటే దాన్ని ఆపడంలో చాలా అధికంగా దృష్టి పెట్టింది. ఇది వాస్తవం. ఇక్కడ నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, అక్టోబర్ 15 జనవాణి విశాఖపట్నం వచ్చినప్పుడు ఏమీ మరి ఈ జీవో నెంబర్ 1 ఉందని ఆ రోజు అంత ఓవర్ యాక్టింగ్ చేశారండి. జీవో నెంబర్ 1 లేదు కానీ జీవో నెంబర్ 1 కన్నా దారుణంగా అక్కడ బిహేవ్ చేశారు. లైట్లు ఆపేయడం, సాక్షాత్తు మా పవన్ కళ్యాణ్ గారిని చేత్తో కిందకి ఇలా తోసేసి కింద కూర్చోమని చెప్పడం, అక్కడి నుంచి బళ్ళు పట్టుకెళ్ళిపోవటం, మమ్మల్ని కొట్టడం, ఇవన్నీ చేశారు కదా. నేనేమంటానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గనక పాదయాత్ర చేయకపోయి ఉంటే ఆయన వచ్చేవాడా? పాదయాత్ర చేసుకొని అందరినీ కలిసి అందరినీ మభ్యపెట్టి 2019లో మరి అధికారం చేజిక్కించుకున్నాడుగా. నేను అంటుంది ఏంటంటే ఎందుకు భయం? ఏమన్నా అది రాజ్యాంగ విరుద్ధమా? ఎక్కడన్నా చట్టం ఉందా? ఎవరు బయటికి వెళ్ళకూడదు, ఎవరు బయటతో మాట్లాడకూడదు అంటే మేమేమన్నా కొరియా దేశంలో ఉన్నామా, లేకపోతే ఏమైనా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, మేమేమన్నా ఏమన్నా దీంట్లో ఉన్నామా, నియంత పరిపాలన ఉన్నామా? చెప్పండి, మీరే చెప్పండి. వాస్తవానికి నేను ఒకే ఒక్క విషయం చెప్తా, భారతదేశంలో ఉండి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉండి మనం ఆఖరికి నియంత పరిపాలన లాంటి ఒక చట్టాలని, నియంత పరిపాలన లాంటి జీవోల గురించి మనం చర్చించడం ఏంటంటే నాకు అర్థం కాదు. మరి ఏమైంది, దేనికంత భయం? అంటే మేము బయట రాకూడదా, మేము మాట్లాడకూడదా, మేము ప్రజలను కలగకూడదా, మీరు ఏదైతే చేశారో అవి మేము మాట్లాడకూడదా, మేము చెప్పకూడదా? ఈ రోజు కాదండి, 2019లో ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కనీసం ఎవరిని కూడా కనీసం మాట్లాడనివ్వలేదు వర్మ గారు. ఈరోజు జీవో తీసుకొచ్చారు కాదనట్ల, కానీ జీవో లేకుండా ఎప్పటి నుంచో మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బానిసల్లా బతకండి, ఎవరైనా అనవసరం బానిసల్లా బతకండి, లేదంటే మేము లోపల జైలు వేస్తామనే ధోరణిలోనే కదా అయింది. ఆఖరికి వాళ్ళ సొంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్ని కూడా అదే బానిసత్వాన్ని చేపించుకున్నారు కదా. ఎవరైతే బానిసత్వం చేసుకున్నారో వాళ్ళు బతుకుతారు, లేనోళ్ళు మరి వాళ్ళకి వాళ్ళుగా మాయమవుతారో లేదా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతారో, అందరు మనస్తత్వం అలాగే ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేవాడు వస్తే ఈ రాష్ట్రంలో మనం ఉండాల్సిన అవసరం లేదు, మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లేదంటే బానిసల్లాగా ఏది బానిసల్లాగా కాళ్ళ దగ్గర కూర్చొని భజనలు చేస్తున్నారు కదా కొంతమంది. అలా భజనలు చేసుకునే పరిస్థితులు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అనేది ఈ రోజు ఏంటండి, 2019 నుంచి ఉంది కాదనానండి. నేను ఓపెన్ గానే చెప్తున్నా. అరే నేను అంటుంది ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉందండి, ప్రజల్ని వెళ్ళి కలుస్తాం. మీరు ఏ రూల్స్ ఉన్నప్పుడు మీరు ఇవ్వండి, మీ రూల్స్ ఇవ్వండి, మీ రూల్స్కి అనుగుణంగానే వెళ్తాం, మీ రూల్స్కి అనుగుణంగానే చేస్తాం. అరే ప్రజలందరూ కలిసి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కలిసి వచ్చి సపోర్ట్ చేసినప్పుడు మీకెందుకండి? మీరు ఓడిపోతారనే భయం మీకు లేనప్పుడు 175కి 175 సీట్లు, 175 సీట్లు అని ఒక దంపుడు ప్రసంగాలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నప్పుడు మేమేమంటున్నాం? అరే ఈ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన మీకేంటి అండి భయం? కామన్ ఉండొచ్చు కదా, మేము ప్రజల దగ్గరికి వెళ్తాం కదా, మీరే చెప్తిరి మా ప్రజలు వచ్చిన వాళ్ళు ఎవరు మాకు ఓట్లు వేయాలని. పోనీ మేము మా దీంట్లో కూడా మేము కూడా మాట్లాడతాం, మరి మీకేం ప్రాబ్లము, మీకేంటా ప్రాబ్లము? నేను అంటుంది డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ అడుగుతున్నా. వీళ్ళకి పొద్దున్న లెగిస్తే నెత్తి మీద ఎంటికి దగ్గర నుంచి కాళ్ళు బొటన వేల్లో ఉన్న మట్టి దాకా వణికి సస్తున్నారు వీళ్ళు, వణికి సస్తున్నారు వీళ్ళు.
ఏ ఇది ప్రజాస్వామ్యం. మీరు తొక్కినా మీరు అనగదొక్కినా ఏం చేసినా మేమైతే బానిసలం కాదు, మేం బానిసత్వం చెయ్యం. ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా మీ గుర్తు మీద నిలబడిన తర్వాత ప్రజలు మా మేము ఇగో ఒక వ్యక్తిని మేము మా ప్రతినిధిగా పెట్టుకున్నామంటే ఆ ప్రతినిధిని కూడా ఎవరైతే ప్రతినిధిగా ఎన్నుకున్నారో వాళ్ళ దగ్గరికి ఎల్లనీయని ఒక చరిత్ర, దౌర్భాగ్యమైన చరిత్ర వీళ్ళది. వీళ్ళ చరిత్ర అది. వీళ్ళ గురించి ఏదన్నా ఒకటి ఏదైనా మాట్లాడితే ఇది పరిస్థితి అని వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడితే ఇక మీద మీరు వెళ్ళాల్సిన పని లేదు, మీరు గడప గడపకి వెళ్ళాల్సిన పని లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పే దౌర్భాగ్యమైన నీచమైన చరిత్ర వీళ్ళది. వీళ్ళ గురించి మాట్లాడదాను. జీవో నెంబర్ వన్ ఏంటండి, నేను అంటుంది అసలు ఏ జీవో లేకుండానే అనగదొక్కారు కదా నేను అంటుంది. ఈరోజు జీవో గురించి వాస్తవానికి కోర్టు దగ్గరికి వెళ్ళారు, కోర్టు దగ్గరికి ఎన్ని కోర్టుల దగ్గరికి ఎంతమంది వెళ్ళారు కోర్టులు. వీళ్ళకి నిజంగా గౌరవం, కోర్టుల మీద గౌరవం ఉండుంటే నేను ఓపెన్గానే అడుగుతున్నాను కదా, మీకు నిజంగా కోర్టు మీద గౌరవం ఉంటే ఎంతమంది మీరు కోర్టు ధిక్కరణ కేసులు ఎన్ని ఉన్నాయి. అరే మీ ఈరోజు నానిడేట్ అంటే ఆంధ్రప్రదేశ్లో నానిడేట్ అంటే ఎవరైనా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కమిషనర్లు కానీ సెక్రటరీలు కానీ చీఫ్ సెక్రటరీలు కానీ డీజీపీలు కానీ ఉన్నారు సార్. ఎవరినైనా కలాలంటే ఛాంబర్లు ఏం అవసరం, డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోతే చాలు, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్తే అక్కడ అందరూ ఉంటారు లైన్ కట్టి. రైట్, ఎక్కడ మిస్ అవ్వరు. మీ స్కెడ్యూల్ సరే ఖరారు అయిందండి, రేపు పూజ కూడా చేస్తున్నట్టున్నారు కదా, ఈయన క్లారిటీ ఉందా దాని మీద? ఈయన అయితే 27 రేపు సాయంత్రం, రేపు సాయంత్రం లోపు ఇస్తానండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం తోలు మందం మీద బుల్లెట్ దిగింది తెలియట్లేదని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అలాగే వాళ్ళకి దిగిన బుల్లెట్ ఇంకా తెలియలేదు కానీ 2024 తెలుస్తుంది ఏం కంగారు. రైట్, ఓకే. మనతో పాటుగా నారాయణమూర్తి గారు కూడా, నారాయణమూర్తి గారు నమస్తే.